హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవాళ నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఇంగువ, వేరుశెనగ గుళ్ళు, నిమ్మకాయలు, పసుపు, ఉప్పు, ఉడికించిన అన్నం, జీడిపప్పు, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత ఇంగువ, జీడిపప్పు వేసుకొని వేయించాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, తర్వాత పసుపు, సాల్ట్ వేసి కలిపి దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి పిండుకోవాలి. ఇలా పిండిన తర్వాత ఒకసారి బాగా వేయించాలి, ఒక 2 మినిట్స్. తర్వాత కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ అట్లాగే లో సిమ్లో వేయించాలి. ఈ తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇందాక ఉడికించిన అన్నం తీసుకొని దాంట్లో ఈ తాలింపు అంతా వేసి బాగా కలపాలి. అంతే, ఇలా బాగా కలిపిన తర్వాత ఎంతో ఈజీగా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది.